విక్టిమ్ గురించి చెప్పాలంటే అంటే నిజంగానే ఆమెకి అంటే నిజంగానే ఆమెకి సీరియస్లీ విషయం జరిగిందంటే నాకు తెలియదండి. సో ఐ విల్ బి వెరీ వెరీ సాడ్, డెఫినెట్లీ సాడ్, అండ్ ఐ విల్ సపోర్ట్ హర్ ఇలా జరిగింది నీకు అంటే. బట్ కొన్ని మనం చూస్తామండి, నేను చూసే వరకు నేను ఇలా ఇలా వినే మాటల మీద నేను నమ్మనండి. ఇప్పుడు మొన్నటి వరకు 6 మంత్స్ బ్యాకే ఆమెనే అన్ని ఛానల్స్లో నా మాస్టర్ గ్రేట్, నా మాస్టర్ ఇది అది చెప్పింది. అమ్మాయిని ఇట్లా పెట్టిందని అది కూడా ఒక క్వశ్చన్ అండి. సరే ఆమె చిన్నది ఆమెకు తెలీదు అని, బట్ ఇవన్నీ క్వశ్చన్స్ ఇలా జనాలకే వస్తుంది అండి. అది నాకు కూడా వచ్చింది. ఇప్పుడు నేను ఏదైనా మాట్లాడితే దానికి తప్పుగా తీసుకుంటారని అది కూడా ఒక భయం అండి. ఇప్పుడు బీయింగ్ అ లేడీ కొరియోగ్రాఫర్ నిజంగా అండి నేను చెప్పాలంటే ఒక అందరికీ ఒక డాన్స్ మాస్టర్కి ఎంత ప్రేమ ఉంటుంది ఫీల్డ్ అంటే, ఎంత 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 కష్టపడితే ప్రతి ఇంట్లో మీరు చేసిన సాంగ్కి ప్రతి ఒక్కరు డాన్స్ చేయాలంటే దట్స్ నాట్ అ జోక్ అండి, నాట్ అ జోక్. సో ఇది పర్సనల్ విషయం అండి. మొన్న 6 మంత్స్ వరకు మంచి జరిగిన ఇప్పుడు ఇట్లా జరిగింది అని అది నాకు కూడా క్వశ్చన్ అండి. సో అలానే నేను విక్టిమ్ మీద నేను ఆమె అలిగేషన్స్ పెట్టినా అని నేను మతలబ్ మాస్టర్ మీద పెట్టింది ఇట్లా, ఐ మీన్ వాట్ ఎవర్ ఇస్ సేయింగ్, నేను ఇప్పుడు ఇది చూసేప్పుడు నేను ఏం చెప్పాలండి? మీరు చెప్పండి వాట్ ఐ హ్యావ్ టు సే. నేను నాకు కూడా ఒక క్వశ్చన్ మార్కే, నాకు కూడా మీలాగానే క్వశ్చన్ మార్కే, బికాస్ నేను నా పని చేస్తుంటే నేను వెళ్ళిపోతుండే. ఇప్పుడు విక్టిమ్ ఫస్ట్ మన ఒక పెద్ద డాన్స్ షోలో చేసిందండి. ఆ డాన్స్ షోలో ప్రతి ఒక్క డాన్సర్ ప్రతి ఒక్క మాస్టర్కి మెసేజ్ చేసి, మాస్టర్ ప్లీజ్ మాకు వర్క్ ఇవ్వండి, మాకు ఇండస్ట్రీలో వర్క్ చేయాలని ఉంటుంది అని ప్రతి ఒక్క నాకు కూడా విక్టిమ్ అనే అమ్మాయి కూడా నాకు మెసేజ్ పెట్టింది. మెసేజ్ పెట్టేప్పుడు నేను చెప్పిన, చూడమ్మా నేను డీ చేసేప్పుడు, అమ్మా నేను నెలకి ఒక సాంగ్ 2 సాంగ్స్ చేశానమ్మ, నాట్ దాట్ మచ్ బిజీ. మన శేఖర్ మాస్టర్ కానీ, జానీ మాస్టర్ కానీ, గణేష్ మాస్టర్ కానీ చాలా బిజీ ఉంటారు, వాళ్ళకి అప్రోచ్ చేయండి, బికాస్ మనీ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. మీరు డాన్స్ టాలెంట్తోనే యూ నీడ్ టు మీ ఇల్లు కూడా గడపాలి. అలా అంటే ఏంటంటే మీరు ఒక బిజీ మాస్టర్ దగ్గర చేసేప్పుడు ఏంటంటే నెలకి 15-20 డేస్ మీరు బిజీ అవ్వచ్చు. సో అక్కడ అప్రోచ్ అయ్యింది అని చాలామందికి నేను ఇది కూడా చెప్పాను. అండ్ ఆ షోలో వచ్చాడు ప్రతి ఒక్కరు టాలెంటెడ్ అని, ప్రతి ఒక్కరు టాలెంటెడ్. బట్ ఐ మీన్ ఇప్పుడు ఇవన్నీ ఇంత జరిగే వరకు రియల్ అండి. నేను నిజంగానే ఆయనకి అట్లా జైల్లో వెళ్తేప్పుడు అంటే హీఈస్ వన్ ఆఫ్ ద గురువు అండి, బాధ అనిపిస్తుంది అండి, బాధ అనిపిస్తుంది. ఈ క్వశ్చన్ చాలా మందికి వస్తుందండి, ఎందుకు మన యూనియన్ నుంచి ఎవరు మాట్లాడతలేరు మాస్టర్స్ అంటే అంటే సెన్సిటివ్ ఇష్యూ అండి, అమ్మాయి గురించి విషయం అంటే. ఇప్పుడు మీరు ఇంట్లో మీరు ఉంటారండి అంటే ఒక ఏదో ఫ్రెండ్స్ కానీ ఎవరైనా, ఐ మీన్ ఇంట్లో విషయం. ఇప్పుడు ఒక మాస్టర్ టీంలో వర్క్ చేస్తే ఇట్స్ లైక్ అ ఫ్యామిలీ ఉండే అండి టీంలో అంటే. సో అమ్మాయి అంతనే హ్యాపీగా ఉండే, ఆ విక్టిమ్ మనం చెప్పిన విక్టిమ్ ఆ హ్యాపీగానే ఉండే. నేను కూడా ఒకసారి సెట్లో చూసాను, షీ వాజ్ వెరీ మచ్ హ్యాపీ విత్ హిమ్. బట్ సడన్గా ఇది ఈ జరిగే వరకు, ఇప్పుడు శేఖర్ మాస్టర్ ఈజ్ అ కొలీగ్, హీ డింట్ వర్క్, ఆయన జానీ మాస్టర్ దగ్గర వర్క్ చేయలేదు, గణేష్ మాస్టర్ గారు. ఇప్పుడు వాళ్ళు కూడా బిజీ ఉన్నారండి, వాళ్ళు కూడా బిజీ ఉన్నారు, వాళ్ళు కూడా అనిపిస్తుంది ఏమంటే ఇప్పుడు ఏం మాట్లాడాలి, ఎందుకంటే అమ్మాయి ఇష్యూ. అదే జానీ మాస్టర్ తెలియని వాళ్ళు చేశారు, మరి జానీ మాస్టర్ ఏదైనా అరెస్ట్ అయినా ఒక మాట చెప్తున్నాను కదండి, అమ్మాయి విషయం అండి. ఇప్పుడు ఎవరికి ఏం తెలీదు, ఇప్పుడు మీకు కూడా అంత తెలిసిన ఉంటే నా దగ్గర వచ్చి ఎందుకు అడుగుతారండి? నేను ఆయన దగ్గర వర్క్ చేశానండి, సో ఆ వర్క్ గురించి నేను మాట్లాడుతున్నాను. బట్ ఆ లోపటి విషయం ఏం తెలీదు, ఆ తెలియనప్పుడు ఎట్లా మాట్లాడవచ్చు? సో అది తెలియనప్పుడు ఇప్పుడు పొలిటిక్స్ అంటున్నారు, హీరోస్ అంటున్నారు, ఇవి నాకు తెలియదండి. నేను పొద్దుగాలు లేస్తా మా ఇంట్లో చూసుకోవాలా, వర్క్ చూసుకోవాలి, ఇదే ఉందండి. సో ఇంత డీప్గా నాకేం జరిగిందా, అయ్యో ఎందుకు ఇట్లా జరిగింది, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ వాట్ ఈస్ నెక్స్ట్. మీలాగా నేను కూడా అదే ఆలోచిస్తున్నానండి. బట్ యూనియన్లో ఇష్యూస్ ఉందంటే అది చిన్న చిన్న ఇష్యూస్ అండి. ఇప్పుడు నేను ఒకటి మాట చెప్తానండి, మా యూనియన్లో ఒక గ్రూప్ ఉంది, ఏదైనా డాన్సర్కి హెల్త్ ఇష్యూ వస్తే ఫస్ట్ పైసలు వేసేది శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్, భాను మాస్టర్, మిగతా అందరు వేస్తారండి. ఫస్ట్ ఏ డాన్సర్కి ఏమైనా అయితే ఫస్ట్ వేసేది శేఖర్ మాస్టర్ అండి, దాని తర్వాత జానీ మాస్టర్. ప్రతి ఒక్క మాస్టర్ ఏదైనా మన
అది ఎవరు చెప్పారండి ఎవరు మాట్లాడారు ఆ అంటే ఇప్పుడు శేఖర్ మాస్టర్ గాని జానీ మాస్టర్ వాళ్ళు కూడా ఫ్యామిలీ ఉంది కదా ఎంత పెద్ద స్థాయికి వచ్చినా ప్రతి ఒక్క నెలకి ముగ్గురు నలుగురికి ఏదో ఒక ప్రాబ్లం వస్తది డాన్సర్స్ కి ఫస్ట్ మా మాస్టర్స్ ముందు 25000 10000 15000 మనీ ఇస్ మనీ ఓన్లీ కదండి అవన్నీ మాట్లాడారు అంటే మా మాస్టర్స్ ఎంతగానో హెల్ప్ కూడా బ్యాక్ నుంచి ఎంత హెల్ప్ చేస్తున్నారు అది ఎవరు మాట్లాడారండి నిజంగా చెప్పాలంటే వాళ్ళు డాన్సర్స్ యూనియన్ చాలా స్ట్రాంగ్ యూనియన్ అండి ఫస్ట్ ఫైట్ మాస్టర్స్ యూనియన్ మన 24 క్రాఫ్ట్స్లో కానీ 26 క్రాఫ్ట్స్లో కానీ మా ఫైట్ మాస్టర్స్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది వాళ్ళ యూనియన్ అలానే మన డాన్సర్స్ అండి ఎక్కడైనా ఒక మాస్టర్ వెళ్తే అబ్బాయి అసిస్టెంట్ అమ్మాయి అసిస్టెంట్ పర్సనల్ అసిస్టెంట్ ఆ డ్యూయెట్ సాంగ్ ఉంటే ఇప్పుడు గ్రూప్ ఉంటే గ్రూప్ గ్రూప్ ఉంటుందండి సో ఎప్పుడైనా ఒకరికి ఏదైనా జరిగినా యూనియన్ ఉంటుంది ఇప్పుడు విక్టిమ్ గురించి చెప్పిన అంటే ఆమె డైరెక్ట్ వచ్చేసిందండి బికాస్ ఆఫ్ మాస్టర్ హెల్ప్ ఇప్పుడు ఉన్న నిజాత అండి బికాస్ ఆఫ్ మాస్టర్ హెల్ప్ షీ గాట్ డైరెక్ట్ ఎంట్రీ టు అవర్ యూనియన్ అది కూడా మాస్టర్ మాస్టర్ వాళ్ళ సుమలత ఫైట్ చేశారు ఆమె కోసం అరే ఆమెకి కార్డు ఇప్పియండి అండి మా యూనియన్ ఉన్నారు కార్డు ఇయ్యారని చెప్పలేదండి అది కూడా బయట చాలా బ్యాడ్ న్యూస్ కార్డు ఇయ్యారని చెప్పలేదు దేర్ ఇస్ అ ప్రాసెస్ అండి ఇప్పుడు ఎవరైనా స్కూల్ పెడితే ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ థర్డ్ ఇంతమంది టాలెంటెడ్ అసిస్టెంట్స్ ఉన్నారండి డాన్సర్స్ ఉన్నారండి ఒక సాంగ్ కోసం వెయిటింగ్ ఉన్నారు సో వాళ్ళు కూడా వాళ్ళు పెట్టేది ఏంటంటే చలో దేర్ ఇస్ అ రూల్ ఫస్ట్ మీరు అసిస్టెంట్ చేయాలా మీరు అప్లై చేయాలా అందరు మాట్లాడు దెన్ మాస్టర్ ఇప్పుడు మీ జర్నలిస్ట్లు కూడా ఒక జర్నల్ కొత్త వాళ్ళు వస్తే రూల్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటుంది కదండి ఆ మాటలోనే మాస్టర్ ఇంకా మాస్టర్ వాళ్ళ వైఫ్ 2 మంత్స్ గ్రూప్లో డిస్కషన్ గొడవ నేను చూసుకుంటుండే వదిలేస్తుండే బికాస్ ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు దట్ హెడేక్ ఆ చూస్తుండే అమ్మాయి కోసం ఫైట్ చేశారు సో ఇవన్నీ చూసే వరకు ఇప్పుడు నాలాంటి వాళ్ళ షాక్లోనే ఉంటారండి నేను స్టిల్ షాక్లో ఉన్నాను అంటే అమ్మాయి కోసం కూడా ఫైట్ చేసింది అమ్మాయి ఇట్లా పెట్టింది మరి ఇది న్యూస్లో కూడా పోయింది ఎవరెవరు సపోర్ట్ చేస్తున్నారు అంటే హౌ టు రియాక్ట్ అండి అది తప్పు అండి అది తప్పు అండి అది తప్పు అండి ఎందుకంటే 2 మంత్స్ బ్యాక్ ఇది మీ ఏ మాస్టర్కి అడిగిన ఫ్యూచర్లో వాళ్ళిద్దరే కావాలంటే నాకు నాకు ఇప్పుడు గ్రూప్లో చెప్తారు పెట్టకూడదు దేర్ ఇస్ గ్రూప్ డిస్కషన్ ఫుల్ ఒక గంట గంట డిస్కషన్ అంటే అమ్మాయికి కార్డ్ అవ్వాలి అమ్మాయి సరే అమ్మాయి టాలెంటెడ్ అమ్మాయికి కార్డ్ ఇయ్యతో మన వేరే ఇన్ఛార్జ్ ఉంటారు సెక్రటరీ ఉంటారు కార్డ్ ఇయ్యమని చెప్తలేదు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ పాటిస్తే మనం ఇవ్వాలి టాలెంట్ అంటే ఎవరు లేరండి టాలెంట్ ఈ మధ్యన ఇప్పుడు ఎంత అప్డేటెడ్ ఉన్నారంటే ఎవరు లేరని యూట్యూబ్ ఓపెన్ చేసిన రీల్స్ ఓపెన్ ప్రతి ఒక్కరు టాలెంటెడ్ అండి సో అలానే మా యూనియన్ చెప్పినారు దేస్ రూల్స్ రెగ్యులేషన్ అది ఫాలో అయ్యి అమ్మాయికి అప్పుడు కార్డు అంత ఫైట్ చేసిన తర్వాత ఇప్పించారండి కార్డు ఇప్పించారు మరి బయట న్యూస్ డిఫరెంట్ ఉంది అది ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్ మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం ఫ్రీ కన్సల్టేషన్ ప్రతి ట్రీట్మెంట్ బై 20% డిస్కౌంట్ ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే త్వరపడండి V9 హాస్పిటల్స్ 9281465842